సినిమా రంగంలో మీరు వేసిన పాత్రలు మీ విశిష్టమైన పద్ధతి డైలాగ్ డెలివరీలో కానీ టైమింగ్లో కానీ వీటన్నిటికీ మీ నాటక రంగ అనుభవం పనికి వచ్చిందంటారా లేక నాటక రంగంలో మీరు సీరియస్గా పాత్రలు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి అవి ఉన్నాయి నాటక రంగం వచ్చింది నాకు విస్తృతమైనటువంటి మానవ సంబంధాలు కూడా పనికి వచ్చినాయి నాటక రంగం బాగా ఉపకరించింది నల్లూరు వెంకటేశ్వర్లు గారు నేను ప్రజానాట్య మండల ద్వారానే నాటక రంగానికి వచ్చాను మానవ సంబంధాలని భావోద్వేగాలతో కూడిన ఎక్కువగా మనం చూస్తుంటాం ఎప్పుడు మీరు ఇంతకంటే నేను క్లోజ్గా అవ్వకూడదు వీళ్ళకి ఇంతకంటే వీళ్ళని దగ్గర రానియకూడదు అనే సందర్భాలు సంఘర్షణలో రాజకీయంగా ఉంది రాజకీయంగా ఉంది సినిమా పరంగా కూడా ఉంది సినిమా పరంగా కూడా నేను అట్లాగే ఉన్నా సినిమా అయిపోయిన తర్వాత సాయంత్రం ఆరు గంటల తర్వాత నేను సినిమా ప్రపంచంతో పూర్తి సంబంధాలు తెచ్చేసుకుంటాను ఫ్రెండ్స్ తో నెవర్ నెవర్ ఇంతవరకు లేదు ఏడు వందల పైచులకు సినిమాలు చేశాను నేను ఎప్పుడో ఎప్పుడన్నా ఒక్కసారి ఏదైనా ఆడియో ఫంక్షన్కి వెళ్ళటం అనేది ఎప్పుడన్నా ఒక్కసారి ఏదైనా అవార్డు ఫంక్షన్కి వెళ్ళటం అనేది సార్లు వెళ్ళాల్సి వస్తే ఒక్కసారి వెళ్తాను అంతే తప్ప అది కూడా చూసి కాని కాదు నాకు బాగా గుర్తు ఒకసారి సైనికుడు సినిమా ఎల్లుండి సినిమా రిలీజ్ నేను ఇంటికి వచ్చాను తొమ్మిదిన్నర అయింది నాకు ఫోన్ వచ్చింది సార్ డబ్బింగ్లో కరెక్షన్ ఉంది వచ్చి చెప్పండి అని అన్నా నేను ఇప్పుడు రాను ఇంక ఇంటి నుంచి బయటకు అన్నా నేను అయ్యో సినిమాండి రిలీజ్ అన్నాను నేను రానండి ఎరు రిలీజ్ అయినా కూడా నేను రాను రేపు పొద్దుటే వస్తా ఈ సమస్య అప్పటికి కూడా అట్లాగే ఉంటే రేపు పొద్దుదాగా ఉండి అది అట్లాగే ఉంచాలనుకుంటే మీరు నేను పొద్దునే వచ్చి చెప్తాను చెప్పేసారా చెప్పేసా చెప్పేసి ఆ ఫోన్ చేసిన కూడా చాలా బాధ్యతగా వ్యక్తి ఇక్కడ ఇక్కడ నేను రిజిడ్నెస్ కాదు ఇక్కడ మూర్ఖత్వం కాదు పట్టుదల కాదు నా అలవాటు ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ దాని ఉంటాం కూడా మీరు రూల్స్ పెట్టుకున్నా లేకపోతే నిబంధనలు పెట్టుకుంటే చెల్లేదంటారా తొలినాళ్లలో పెట్టుకుంటే సాధ్యం కాదు కూడా అప్పుడు ఇరవై నాలుగు గంటలు పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి నేను దూరదర్శన్ రంగానికి దూరదర్శన్ నాతోనే మొదలైంది దూరదర్శన్లో వినోదం అనేది నేను మొదలెట్టాను బ్రహ్మ అనేది ఫైనల్ ఫైనల్ స్టేజ్ స్టేజ్ బిగినింగ్ స్టేజ్ చాలా ఉంది ఆనంద బ్రహ్మకు పూర్వ నేపథ్యం చాలా ఉంది అప్పుడు నేను ఇరవై నాలుగు గంటలు పనిచేసేవాడిని చేయాలనిపించేది ఎందుకంటే అచీవ్ చేయాలి సాధించాలి బాగా అని ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే అది సాధ్యం ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఏదో ఒక వంక పెట్టే ఎగ్గూడదాం అనిపిస్తుంటుంది అనమాట అనిపిస్తుంది ఇప్పుడు జనరల్గా అనిపిస్తుంటుంది మొహం మొత్తేస్తుంది ఏడు వందల సినిమాల తర్వాత మరి ఇన్ని సినిమాల తర్వాత ఇన్నాళ్ల తర్వాత ఇన్నేళ్ల తర్వాత మరి కొనసాగడానికి మరి ఏదో ఒక ఏదో ఒక ఎలిమెంట్ అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే జేబ్ సాటిస్ఫాక్షన్ అని అడుగుతారు అందరు మామూలు జేబ్ సాటిస్ఫాక్షన్ నాకు పుట్టుకతోనే ఉంది కాబట్టి అసలు నాకు అవసరమే లేదు పుట్టడమే బాగా ధనవంతుల కుటుంబంలోనే పుట్టాం మా పూర్వీకులు బాగా ఉన్నవాళ్ళు కాబట్టి నాకు అసలు ఆ సమస్య మొదటి నుంచి లేదు జాబ్ సాటిస్ఫాక్షను ఎక్కడో ఉంది లేకపోతే చేయలేనుగా నేను ఎక్కువ శాతం మీరు చూసి మీ సినిమాలు ఏవైతే చూసామో అన్ని దాదాపు హాస్యానికి అనేక కోణాలు చూసాం మీరు బాగా బరువైన పాత్ర ఎప్పుడైనా స్టేజ్ మీద కానీ సినిమాలో కానీ వేశారా అక్కడ వేశాను బాగా ఏడిపించే లేకపోతే ఒక కట్టిన ఒక విలన్ కానీ కట్టిన విలన్ వేశాను మొదటి కెరీర్ బిగినింగ్ లో వేశాను ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఇరవై ఏళ్ళ క్రితం వేశాను నేరం దొంగల రాజ్యం ఇరుగిల్లు పూరుగిల్లు ఇవన్నీ ఆ సినిమాల్లో విరలు వేశాడు ఆ తర్వాత విరలు వేషాలు వేయట్లా విరల వేషాలు వేస్తుంటే ఏదో ఇదిగా ఉండట్లా సహజంగా సహజంగా రావట్లేదు తృప్తి కూడా ఉండట్లేదు మా ఊరు ఎక్కడో ప్రకాశం జిల్లాలో బాగా మారుమోన ప్రదేశం మా ఊరి నుంచి బస్సు ఎక్కాలంటేనే ఎటు వెళ్ళినా నాలుగు దిక్కుల్లో ఏ దిక్కు వెళ్ళినా పదిహేను కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట అటువంటి ఊళ్ళో పుట్టడం జరిగింది పరిణామక్రమం ఇక్కడిదాకా తీసుకొచ్చింది మీరు స్క్రీన్ మీద కనిపిస్తే ఏం చేయకపోయినా నవ్వు మరోపక్క చాలా సీరియస్గా పరిగణించే రాజకీయ రంగంలో కూడా ఉన్నారు రెంట్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు అంటే మీ సహజమైన వ్యక్తిత్వం అసలు ఎక్కడ పండుతుంది అంటారు నా నైజం సీరియస్నెస్ నా వృత్తి హాస్యం కాబట్టి దాన్నేమో ఉద్యోగంలాగా చేస్తాను నైజం నాతో పాటే ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో కూడా నేను తావరాకం మీద నీటి లాగానే ఉంటాను కానీ అందులో మురిగిపోవటం ఆ బురద తలకు పూసుకోవటం అటువంటివి చేయండి సో రాజకీయాలు అంటే బురద అని మీరు కూడా ఫీల్ అవుతారంటే బయట ఉన్నప్పుడు ఫీల్ అయ్యారు కొంత లోపలికి వచ్చాక ఫీల్ అవుతున్నారు లోపలికి వచ్చాక కూడా ఖచ్చితంగా బురద బురద కానీ అంటకుండా కూడా ఉండొచ్చు ఏమి ఇప్పుడు తామరాకు అంటకుండానే ఉంటుందిగా దాన్ని ఆదర్శంగా తీసుకుంటే అంటకుండా ఉండొచ్చు ఉండ ఉండగలగటం సాధ్యం అయితే సాధ్యం కాదు చాలా సందర్భాల్లో ఎక్కడో చోట బురద మనం ఎంత అంటకుండా ఉండాలనుకున్నా ఎవడో వెళ్తూ వెళ్తూ అతను పూసి కూర్చోళ్తాడు అనమాట తామరాకు మీద నీటి బిందువులాగా అవసరానికి మించి కలగజేసుకోకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అలా దూసుకెళ్ళిపోకపోతే ముందుకు సాగలేరు రాజకీయాల్లో అని కూడా అంటుంటారు సో ఎప్పుడు మీకు ఆలోచన రాలేదా రాజకీయంగా ఇంకా కూడా నేను ఎప్పుడు రాజకీయాల పరంగా ప్రయోజనాన్ని నేను ఆశించలే అని నాకు అసలు ఆ అవసరం రాకపోయింది నేను ఏదైనా రాజకీయం వల్ల పదవుల పరంగా లబ్ధి పొందాను అంటే అది రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఇరవై సంవత్సరాల నుంచి ఆయనతో సాంగత్యం ఉన్నది కాబట్టి ఆయన అధికారంలోకి రాగానే గమనించాడు గమనించి పిలిచి సుబ్రహ్మణ్యం ఈ పదవి చేయ అన్నాడు అది చేశాను నేను ఆ పదవి కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ కొనసాగించాడు అంతే తప్ప నేను ఆశించలేదు తెలుసు ఆయన అభిరుచిది అభిరుచింది అనేది వారితో మీకు బాగా సాన్నిహిత్యం ఉన్న విషయం అందరికి తెలిసిందే ఎంత ఒత్తిడిలోనైనా హాయిగా నవ్వగల సత్తా ఉన్న కొద్ది మంది నాయకుల్లో ఆయన ఒకరు బహుశా ఒకరే అని చెప్పొచ్చు మన రాష్ట్రంలో రాష్ట్రంలో ఒకరే అలాంటిది మీ సినిమాలు చూసి ఆయన స్పందించిన సందర్భాలు కానీ మీ సినిమాలు చూసినట్టు ఆయన మీకు చెప్పుకున్న సందర్భాలు కానీ ఉన్నాయా సినిమాని చెప్పలేదు కానీ ఆయన ఓవరాల్గా చెప్తుంటారు పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఆయన ఎప్పుడు సినిమా చూసినట్టు నాకు తెలియదు నేనే ఎప్పుడన్నా ఈ ఫిల్మ్స్ తయారు చేసి యాడ్ ఫిల్మ్స్ తయారు చేసి ఒక పది పన్నెండేళ్ల నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది ఆ ప్రాంతం నుంచి ఏమైనా తయారు చేసినప్పుడు ఎక్కడన్నా ఒక షో వేసి వెళ్ళేవాడిని మొత్తం మీద అంటే మీరు ఈ రెండు చక్రాలని నడిపి నడిపించుకుంటూ వచ్చారు ఒక పక్క రాజకీయం బహుశా కొంచెం చిన్న చక్రం ఇది సినిమా చక్రం పెద్దది మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటే లేక మీరు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని పలకరిస్తే మీ తొలి పరిచయం ఎలా ఎటువైపు ఎక్కువ ఏ చక్రం వైపు ఎక్కువ మొగ్గుతుంది అంటే సినిమా నన్ను నడిపింది నేను సినిమా నేను నడపల రాజకీయాన్ని నేను నడుపుకున్నాను అనమాట ఇంతవరకు రాజకీయాన్ని ఇది రావద్దు అని పరిధిలో పెట్టుకున్నారు పరిధిలో పెట్టుకున్నాను అంతకు మినహా పరదోషణ వద్దు అని నా మొదటి ప్రిన్సిపల్ రాజకీయంలో ఇంకొకటి చెప్పకుండా రోజు గడవదు అవును పరదోషణ చేయకుండా రోజు గడవద్దు నా మొదటి ప్రిన్సిపల్ అది జరగద్దు అని అనుకున్నాను నేను అందుకని అక్కడ నా పరిమితులకి ఆ నిబంధన వల్ల సానుకూలత ఏర్పడింది సినిమా రంగంలో మీరు వేసిన పాత్రలు మీ విశిష్టమైన పద్ధతి డైలాగ్ డెలివరీలో కానీ టైమింగ్లో కానీ వీటన్నిటికీ మీ నాటక రంగ అనుభవం వచ్చిందంటారా లేక నాటక రంగంలో మీరు సీరియస్గా పాత్రలు కూడా వేసిన ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి అవి ఉన్నాయి నాటక రంగం పనికి వచ్చింది నాకు విస్తృతమైనటువంటి మానవ సంబంధాలు కూడా పనికి వచ్చినాయి నాటక రంగం బాగా ఉప ఉపకరించింది నల్లూరు వెంకటేశ్వర్లు గారు నేను ప్రజానాట్య మండలి ద్వారానే నాటక రంగానికి వచ్చాను మానవ సంబంధాలని భావోద్వేగాలతో కూడిన ఎక్కువగా మనం చూస్తుంటాం ఎప్పుడు మీరు ఇంతకంటే నేను క్లోజ్ గా అవ్వకూడదు వీళ్ళకి ఎందుకంటే వీళ్ళని దగ్గర రానియకూడదు అనే సందర్భాలు సంఘర్షణలో రాజకీయంగా ఉంది అది రాజకీయంగా ఉంది సినిమా పరంగా కూడా ఉంది సినిమా పరంగా కూడా నేను అట్లాగే ఉన్నా సినిమా అయిపోయిన తర్వాత సాయంత్రం ఆరు గంటల తర్వాత నేను సినిమా ప్రపంచంతో పూర్తి సంబంధాలు తెచ్చేసుకుంటాను అసలు ఎవరు ఫ్రెండ్స్ సహకార కమిడియన్స్తో కూర్చోవడం నెవర్ నెవర్ ఇంతవరకు లేదు ఏడు వందల పైచులకు సినిమాలు చేశాను నేను ఎప్పుడో ఎప్పుడన్నా ఒక్కసారి ఏదైనా ఆడియో ఫంక్షన్కి వెళ్ళటం అనేది ఎప్పుడన్నా ఒక్కసారి ఏదైనా అవార్డు ఫంక్షన్కి వెళ్ళటం అనేది సార్లు వెళ్ళాల్సి వస్తే ఒక్కసారి వెళ్తాను అంతే తప్ప అది కూడా చూసి కాని కాదు నాకు బాగా గుర్తు ఒకసారి సైనికుడు సినిమా ఎల్లుండి సినిమా రిలీజ్ నేను ఇంటికి వచ్చాను తొమ్మిదిన్నర అయింది నాకు ఫోన్ వచ్చింది డబ్బింగ్లో కరెక్షన్ ఉంది వచ్చి చెప్పండి అని నేను ఇప్పుడు రాను ఇంకా ఇంటి నుంచి బయటకు అన్నాను నేను అయ్యో సినిమా ఎల్లుండి రిలీజ్ అన్నాను నేను రానండి ఎండి రిలీజ్ అయినా కూడా నేను రాను రేపు పొద్దుటే వస్తా ఈ సమస్య అప్పుడు కూడా అట్లాగే ఉంటే రేపు పొద్దుగా ఉండి అది అట్లాగే ఉంచాలనుకుంటే మీరు నేను పొద్దునే వచ్చి చెప్తాను చెప్పేసారలా చెప్పేసారు చెప్పేసి ఆ ఫోన్ చేసిన కూడా చాలా బాధ్యత గల వ్యక్తి ఇక్కడ ఇక్కడ నేను రిజిడ్నెస్ కాదు ఇక్కడ మూర్ఖత్వం కాదు పట్టుదల కాదు నా అలవాటు అంత నేను నేను ఏర్పాటు చేసుకునేటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ దాని దాని ప్రకారం ఉంటాం